హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఏం లేదండి బొబ్బట్లు చేసుకుందామండి అదేనండి బక్షాలు అది కూడా విలేజ్ స్టైల్లో చేసుకుందామండి ఫస్ట్ వచ్చేసి శనగ బ్యాలు ఉన్నాయి కదండి అవి నానబెట్టుకొని ఉడికించుకోవాలండి కుక్కర్లో వేసి ఉడికించుకున్న తర్వాత వాటర్ వాటర్ అంతా తీసేసేయాలండి తీసేసి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేస్తే మొత్తం వాటర్ అంతా పోతుంది తర్వాత స్మాష్ చేసుకోవాలండి అది మన ఇష్టం మిక్సీకైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా పప్పు గుత్తితోనైనా వెనుపుకోవచ్చు అండి నేనైతే పప్పు గుత్తితో ఎనిపినానండి నెక్స్ట్ మనము స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద బెల్లం అంతా వేసేసి బెల్లం వచ్చేసి ఒక కప్పు శనగ బెల్లకు ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి అలా తీసుకొని వేసేసి చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండాలండి బెల్లం అంతా కరిగేంత వరకు చేసుకోవాలి దానికంటే ముందుగా ఇది మనం రెడీ చేసి పెట్టుకుందామండి గోధుమ పిండి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక కప్పు కానీ రెండు కప్పులు కానీ తీసుకోవాలండి తీసుకొని ఫస్ట్ కొంచెం సాల్ట్ నెక్స్ట్ పసుపు కొంచెం నెయ్యి ఇవన్నీ వేసి కలుపుకోవాలండి బాగా ఫస్ట్ తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి నూనె వేసి కలుపుకోవాలండి మెత్తగా బాగా కలిపి వన్ అవర్ అలాగే వదిలేసేయాలండి వన్ అవర్ తర్వాత మనము ఇవన్నీ రెడీ చేసుకుంటాం కదండీ రెడీ చేసుకున్న తర్వాత చపాతి పిండిని బాగా మెత్తగా ఇంకోసారి కలుపుకొని చపాతి మాదిరిగా చేసుకొని అందులో మనం రెడీ చేసుకున్నటువంటి పిండి ఉంది కదా దాన్ని పెట్టి స్టఫ్ చేసేసి మొత్తం క్లోజ్ చేసేసి రుద్దుకోవాలండి చపాతి కర్రతో రుద్దుకొని చపాతీలు మాదిరి చేసుకొని కాల్చుకోవడమేనండి నేనైతే మైదా యూస్ యూజ్ చేయనండి చాలా మటుకు తక్కువ అసలు వన్ పర్సెంట్ కూడా యూజ్ చేయనండి ఎంత స్వీట్స్ ఏవి చేసినా కూడా గోధుమ పిండితోనే ట్రై చేస్తాను నేనైతే ఇప్పుడు మరీ పలచగా చేయడం లేదండి ఎందుకంటే మైదా యూజ్ చేస్తే కొంచెం పలచగా వస్తుంది నేను గోధుమ పిండి చేసినాను దీంతోనైనా వస్తుంది బట్ నేను విలేజ్ స్టైల్లో చేద్దామన్నట్టుగా కొంచెం లావు లావుగా చేసినానండి మరీ అంత లావుగా లేవు మీడియంగా ఉన్నాయి బాగున్నాయండి నెయ్యితో కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మ్యాక్సిమం మైదానం అవాయిడ్ చేయండి ఎంతసేపు మనం స్టైల్గా ఉంటాయి అట్లా ఉంటుంది అనుకుంటాం కానీ అయితే మంచిది కాదండి కాబట్టి మైదానం వాడకపోవడమే మంచిది అది ఎవరు ఒపీనియన్ వాళ్ళదండి నాకైతే ఇష్టం ఉండదు ఓకేనా అండి చూడండి నేనైతే ఈ విధంగా చేసినానండి మా పిల్లలకైతే బాగా ఇష్టం అండి స్వీటు మా బాబుకి బాగా ఇష్టము ఓకేనా అండి మరి రెడీ చేశాను చూడండి మీరు కూడా తినేసేయండి తిని చూసి ఎలా ఉందో చెప్పండి మరి నెయ్యితో అయితే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఓకేనా అండి మరి బాయ్ అండి